తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం అమృత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్త ఆనందరావును అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా నాయకులు కార్యకర్తలు పరామర్శించారు. దీనిపై స్పందించిన రామకృష్ణారెడ్డి 90 న్యూస్ తో మాట్లాడుతూ ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని రాజకీయ కక్షతోనే అనపత్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందరావు తెలుగుదేశం వైపు పనిచేయడం వలనే అతన్ని టార్గెట్ చేసి దాడి చేశారన్నారు. గతంలో ముందు కూడా ముగ్గురిని ఇలాగే వేధించారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా వచ్చి ఆయనను పరామర్శించారు అని ఆయన వెల్లడించారు. ఆయనకు ఏమైనా జరిగితే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ వరకు జరిగింది. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ విషయం తీసుకుంటూ ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆయన మరి చాలా మృత్యుతో పోరాడుతుందని తెలిసింది. ఎందుకంటే నేను స్పష్టంగా 90 న్యూస్ డాక్టర్స్తో మాటగా మరి చాలా క్రిటికల్గా ఉందని పరిస్థితి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను వాళ్ళ తల్లిగారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరి పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా కార్యకర్తల కోసం ఏమంటే ఉండమని చెప్పడానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు కూడా స్పష్టంగా ఉండిచి ఏం జరిగిందని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అడుగుదాం సార్, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఏ రకమైన పరిస్థితి? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పని చేయమని చెప్తుంటే మరి ఇక్కడ పార్టీ కక్ష ఎందుకు జరుగుతున్న విషయంపై చాలా స్పష్టంగా అడుగుతున్నారు. మరి సార్ ఏం చెప్తున్నారు వినే ప్రయత్నం సార్, చెప్పండి సార్, ఎలా మీరు స్పందిస్తున్నారు? ఎందుకంటే పార్టీ అధికారులు లేనప్పుడు కూడా కార్యకర్తల కోసం మీరు ప్రాణం పెట్టి హాస్పిటల్కి వచ్చి పని చేస్తున్నారు, అసలు ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఈ పంపన ఆనందరావు పులగుర్తి గ్రామానికి చెందిన పంపన ఆనందరావు తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన నాయకులు వారి ఫిర్యాదు మేరకు వారి సూచనల మేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులు 2 రోజుల పాటు ఆనందరావుని వేధించడం వలన ఆనందరావు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆ రోజు నేను ముందు రోజు ఇతను తీసుకెళ్ళినప్పుడు ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. మరలా ఇతను 2వ రోజు తీసుకెళ్ళినప్పుడు ఎస్ఐ కోసం ప్రయత్నం చేస్తే ఆయన నా ఫోన్కు అందుబాటులో లేకుండా తప్పించుకోవడం జరిగింది. మరి ఆనందరావు పురుగుమందు తాగేసే క్షణంలో కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుంటే నేను అతను వారించడం, వెంటనే మా ఎక్స్సర్పంచ్ గారిని అలర్ట్ చేసి కార్యకర్తలందరినీ అక్కడికి పంపించి వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇవాళ అతని పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా 2 రోజులు గడిస్తే తప్పించి ఏ పరిస్థితి చెప్పలేమనే పరిస్థితిలో ఉంది. ఒక భార్య, 2 పిల్లలు, అదేవిధంగా తల్లి, వీళ్ళందరూ పరిస్థితి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయే పరిస్థితి. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మరి అంగర రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ గారిని, రెడ్డి అనంతకుమార్ గారిని, అదేవిధంగా కొండబాబు గారిని, పిల్లి అనంతలక్ష్మి గారిని, అందరినీ ఒక టీంగా పంపించి పేషెంట్ను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి రావాలని పంపించడం జరిగింది. అందరం కూడా పరామర్శించడం జరిగింది. దీంట్లో మా డిమాండ్ ఒకటే, ఇవాళ ఎవరైతే ఆనందరావుని ఇబ్బందులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, పొలగుర్తుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వారిపైన, అదేవిధంగా వారి మాటలతో ఎటువంటి కేసు నమోదు చేయకుండానే పోలీస్ స్టేషన్కి పిలిపించి 2 రోజుల పాటు వేధించిన ఎస్ఐ పైన 307 కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి హత్యా ప్రయత్నం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా వారిపైన పోలీసులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించాలి. ఈరోజు ఏదైతే ఆనందరావుకి అయ్యే వైద్యం ఖర్చు అంతా ప్రభుత్వం భరించాలి, అదేవిధంగా కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఎటువంటి పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేయమని చెప్పి పార్టీ అధినేత చెప్పినప్పుడు మరి లోకల్లో ఈ అంతర్గత విభేదాలు ఎందుకు తలెత్తుతున్నాయంట? ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్యాకాట్ క్లబ్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న పరిస్థితుల్లో మేము ఆందోళన చేయటం, పత్రికల్లో పెద్దగా వార్తలు రావడం, ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ అమాయకులపైన ప్యాకాట్లు ఆడుతున్నారని అనిపించడం కోసం ఈ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఇక్కడ జరిగిన దానికి స్థానిక శాసనసభ్యులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గుమ్మనూరు జయరామును తీసుకున్నా, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవిని తీసుకున్నా, మరి ఎక్కడ తీసుకున్నా ఇవాళ అనపత్తి కూడా పెద్ద ఎత్తున ప్యాకెట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 7-8 క్లబ్లు నిర్వహిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ ఎమ్మెల్యే పాపం గడుపుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ జరిగిన దానికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ప్యాకాటల్ని
బ్యాన్ చేస్తూ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది సార్ ఇది ఇది ఘటన జరగగానే 19 న్యూస్ పర్టిక్యులర్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అసెంబ్లీలో ఉండగా మాట్లాడుతున్న సమయంలో ఒకటే మాట చెప్పారండి నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయని ఒప్పుకోను ఎందుకంటే ఇంటెలిజెన్స్ అడగండి నేను చాలా ఉక్కుపాదం మోపుతానని చెప్తున్నా దానిపై మీ ఆగ్రిమెంట్ ఉక్కుమాదం మోపుతా ఉంటే అనపర్తి నియోజకవర్గంలో 8 క్లబ్బులు నిర్వహిస్తూ ఉన్నారు నాటుసారా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది భూసేకరణ ప్రక్రియలో అవినీతి జరిగింది ఎక్కడ ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇన్ని దారుణాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎమ్మెల్యే గారిని దానికి సమాధానం చెప్పమని ఎన్నిసార్లు అడిగినా ఆయన నేను ఉక్కుపాదం మోపుతా అన్నారు ఉక్కుపాదం మోపితే నాటుసారా ఎలా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది నాటుసారాతో అనపర్తిలో ఒక దళిత యువకుడు చనిపోవడం జరిగింది ఇవాళ ఒక బీసీ నాయకుడు ఆత్మహత్యా ప్రయత్నం ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయని నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎటువంటి ఇది లేకుండా ఎమ్మెల్యే పర్టికులర్గా ఎందుకు ఇన్వాల్వ్ ఉన్నారని చెప్తున్నారు ఏదైతే ఎమ్మెల్యే దగ్గర నుండి చేసిన ఎందుకంటే ప్రతి తెలుస్తుందని తెలిసిన దగ్గర పట్టుకుని ఉంటారని చెప్తున్నారు అదేవిధంగా ఈ వ్యక్తికి ఏమని చెప్తే పార్టీ ఒప్పుకునే పరిస్థితులు అని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే టీడీపీ అధ్యక్షుడు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి మేమందరం ఫాలోఅప్ చేస్తామని చెప్పిన జరుగుతుంది ఎందుకంటే ఇది ఒకటే కాదు చాలా జరిగిన అనపర్తి కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా టార్గెట్ చేసే చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ.